హాయ్ ఫ్రెండ్స్, ఏపీ జేఎల్ఎం సంబంధించి ఒక న్యూస్ అయితే సాక్షి పేపర్లో రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డేట్స్ సహా చూపిస్తాను, ఒకసారి చూడండి. శ్రీకాకుళం ఆదివారం సెప్టెంబర్ 29, 2019. ఫ్రెండ్స్ చూసారు కదా డేటు. ఫ్రెండ్స్ త్వరలో జేఎల్ఎం పోస్టులు తుది జాబితా, సో దీనికి సంబంధించి ఒక పెద్ద మ్యాటర్ రావడం జరిగింది. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. కోర్టు కేసు ఏమైంది, ఈరోజు రిజల్ట్ ఎప్పుడు వస్తాయని మీకు వివరిస్తాను. ఫస్ట్ నుంచి చాలా చూడండి, స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. సో ఫ్రెండ్స్ చూద్దాం. హైకోర్టు తీర్పు ప్రకారం 48 మందికి అవకాశం. పోల్ క్లైంబింగ్లో పరీక్షలో మరో 38 మంది ఉత్తీర్ణత. 679 పోస్టులకు 1024 మంది పోటీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, హైకోర్టు తీర్పు తర్వాత 48 మందికి అవకాశం వచ్చింది. అలాగే వారు 38 మంది ఉత్తీర్ణత సాధించారు. దానికి ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాబట్టి 1024 మంది పోటీ చేస్తే 679 మంది పోస్టులు వచ్చాయి. సో ఇంకా మ్యాటర్ చూద్దాం. జిల్లా నుంచి 48 మందికి పిలుపు. గ్రామ వార్డు సచివాలయ పోస్టుల్లో భాగంగా జిల్లాలో 679 జూనియర్ లైన్మెన్లు పోస్టులు భర్తీకి ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో ఆన్లైన్లో 10వ తరగతి మార్కులు తప్పుగా నమోదు చేసి మెరిట్ జాబితాలో స్థానం కోల్పోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల ధర్మశాసనం ఇచ్చిన తీర్పుతో వారికి పరీక్షలు పెట్టారు. ఈ మేరకు జిల్లా నుంచి శుక్రవారం రాత్రి మొత్తం 48 మంది బాధిత అభ్యర్థులకు ఫోన్ మెసేజ్లు వచ్చింది. డైరెక్టర్ కె రాజబాపయ్య, నోడల్ అధికారి కేఎస్ఎల్ మూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు జిల్లా నుంచి 44 మంది హాజరయ్యారు. వారిలో 29 మంది నాన్ లోకల్ అభ్యర్థులు కాగా పోల్ క్లైంబింగ్ చేశారు. మొత్తంగా 38 మంది ఉత్తీర్ణత సాధించగా 6 ఫెయిల్ అయ్యారు. వీరితో పాటు ఈ నెల 8న ముగిసిన పరీక్షల్లో ఉత్తీర్ణత చెందిన 986 మంది కలిపి మొత్తంగా 1024 మంది ఉన్నారు. వచ్చే నెల 2 నుంచి గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభించిన నేపథ్యంలో వీరిలో మెరిట్ ప్రాతిపదికను, తుది జాబితాను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, 48 మందికి వేసి వేయడమే జరిగింది. దాంట్లో 38 మంది ఉత్తీర్ణ సాధించారు. ఈ నెలాఖరులో రిజల్ట్ వస్తాయి అంటున్నారు. అంటే రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు విత్ ఇన్ 1 నిమిషంలో మీకు అందిస్తూ ఉంటాను. జై హింద్.